నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేంటి ఈ రాష్ట్రంలో యువతకి బంగారు భవిష్యత్తు కల్పించాలని చెప్పి నైపుణ్యత ఇవ్వడం చేసిన తప్ప అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తక్కువ ఖర్చుతో వినోదం విజ్ఞానం కల్పించాలని కోసం ఫైబర్ గ్రిడ్ ని ఏర్పాటు చేయడం తప్ప దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క పిలుపుతో రాష్ట్ర రాజధాని కోసం ఇదే జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో 33000 ఎకరాలు మీరు 30000 ఎకరాలు ఉండేటట్టు చూడండి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పిలుపునిస్తే రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రజలు ముందుకొచ్చి 33000 ఎకరాలు రాజధాని కోసం ఇస్తే మరి ఇవాళ వెసైన్ ల్యాండ్స్ లో అక్రమాలు జరిగినాయి అని చెప్పి తన బనుమాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత కేసులు పెట్టారు తప్పితే రాజధాని ప్రాంతంలో ఉన్న ఒక్క దళితుడు కూడా ముందుకొచ్చి ఇదిగో నా భూమి పోయింది నా భూమి పలానా నాయకుడు కొట్టేశాడు అని చెప్పే పరిస్థితి లేదనేది గుర్తుంచుకోవాలి ఈ రోజుకి మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం వెసైన్ ల్యాండ్స్ లో ప్రభుత్వానికి దమ్ముంటే జగన్ మోహన్ రెడ్డికి దమ్ముంటే ఇవాళ ఏదైతే మేము విచారణ చేస్తున్నాం అని చెప్పి చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఎకరా అసైన్ ల్యాండ్ ఏ నాయకుడి మీదైనా రిజిస్టర్ చేసుకున్నట్టు డాక్యుమెంట్ చూపెట్టండి మేము సిద్ధం అని చెప్పి చెప్తా ఉన్నాం.